బెంగళూరులో పిచ్చి హాస్పిటల్ ఉంది ఆ చేర్చారు డోర్ దీయమంటే వచ్చి దాన్ని ఓగుతుంది పట్టుకోండి డోర్ దీయమంటే ఇంకా రేపు నుంచి ఇక్కడ హన్వి తల్లి డోర్ తీయలేకపోతుందని మా వారు టీస్ చేస్తూ ఉన్నారు. బాబు కారు రాల్తుంటే దారిలో వచ్చేది ఏ బర్రెలు గుర్రెలు కూడా ఆగిపోతున్నాయి అలాగే. సో ఒక ప్లేస్ చూపించడానికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ఆ వెళ్లే దారిలో పూజ తల్లిని డ్రైవ్ చేస్తూ ఉంటే ఏడిపిస్తూ వెళ్తూ ఉన్నాం. అప్పుడు వైష్ణవదేవి టెంపుల్ జమ్మూలో నేను హార్స్ రైడ్ చేశాను. హార్స్ రైడ్ అంటే మనం హార్స్ రైడింగ్ ఏమి వెళ్ళలేదు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు హార్స్ లో వెళ్ళాం. వెళ్ళేటప్పుడు బాగానే ఉండింది కానీ వచ్చేటప్పుడు అయితే ఎక్కువ స్లోప్ ఉంటుంది కదా, చాలా కష్టపడిపోయాం. మన పూజ అయితే అవలీలు కదా అని అసలు ఆ సపోర్ట్ అంటే ఆ గుర్రమతను కూడా లేకుండా తోలుకొచ్చేసింది అనమాట. మేమైతే నాయన దించురా మాకు వద్దురా గుర్రం దిగురా అని నడిచొచ్చేస్తామని గోల గోల చేసామన్నమాట. అది గుర్తు చేస్తూ ఉంది వాళ్ళు వద్దులే మళ్ళీ లేట్ అయిపోతుంది, ఇక్కడ నీళ్ళు వస్తున్నాయా ఓ భూమిలోనా. పైన పైన చెప్పు నువ్వు గుచ్చుకుంటుంది అండి పడుతుందా గుచ్చుకుంటుంది రాదు పడిపోతావు గుచ్చుకుంటుంది నాకు కూడా. సో ఆల్రెడీ మీకు బకాసురుని బాయ్ చూపించాను కదా, బకాసురుడు బండిడాన్ను ఒక మనిషి పంపిస్తే అక్కడ తినేవాడు అని చెప్పి మనం కథల్లో విన్నాం కదా, ఆ ప్లేస్ కూడా మీకు చూపించాను. ఆ ప్లేస్ తీసేటప్పుడు షూట్ చేసిన వీడియో ఇది అనమాట. ఇది దారిలో వెళ్తూ ఉంటే అది కనిపించింది మాకు. అప్పుడు అడిగితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇది జీవ సమాధి అవ్వడానికి ఒక అతను కట్టిస్తున్నాడు అని చెప్పి. అప్పుడు అనిపించింది నార్మల్గా జీవ సమాధి ఎవరవుతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో, ఒకవేళ అలా అయినా కూడా గవర్నమెంట్ అంతా ఒప్పుకోదు కదా అని అనుకున్నాను. కాకపోతే ఆ ప్లేస్ అన్నమాట ఇది. ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక బోర్డు కనిపించింది నాకు. సో ఆ బోర్డు దగ్గరికి వెళ్దాం. సో బోర్డు పైన ఏం రాస్తుందో చూద్దాం, నిజంగా జీవ సమాధి అవుతున్నాడా లేదా ఏంటి అనేది చూద్దాం. సో బోర్డు దగ్గరికి వెళ్ళిపోదామా. ఇక్కడేమో అగోరా అని రాసింది. నార్మల్గా ఏంటంటే ఇది నేను చదివినప్పుడు ఒక జ్ఞాన మందిరం లాగా అయితే బోర్డు అయితే ఉంది. కాకపోతే అందరు చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చి ఆయన జీవ సమాధి అయిపోతాడంట అని చెప్తున్నారు. సో మనం అది ఎక్కడ కట్టారు, ఎలా కట్టారు, ఆ బిల్డింగ్ ఎలా ఉంది అనేది చూద్దాం. నార్మల్గా రివర్ లోపల కట్టనివ్వరు, అది యాక్చువల్గా పబ్లిక్ ప్లేస్ లాగా లెక్క అవుతుంది మనకు. ఎందుకంటే ఈ సైడ్ అంతా కూడా పంట పొలాలకి ఈ నది నుంచే వాటర్ వస్తుంది. కాకపోతే అది ఎలా అలవ్ చేశారు, గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది అయితే మనకు అర్థం కాలేదు. ముందున్న ల్యాండ్ అయితే కార్ పార్కింగ్ అంతా తీసుకున్నారంట. సో ఆ ల్యాండే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పుడు చూస్తున్న ల్యాండ్ అంతా కూడా తనుకొని ఇది పార్కింగ్కి వదిలేశారు. తర్వాత ఆ 8 గట్టునంతా స్టెప్స్ పెట్టి అవతలకి దిగి అక్కడ కూడా కొంచెం దూరం వెళ్ళినాక ఆ బిల్డింగ్ కట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే మాకు తెలియలేదు, పక్కన ఒక రోడ్డు ఉందంట, ఆ రోడ్డు నేరుగా అక్కడికి వెళ్ళిపోతుందంట. మరి వాటర్ వచ్చినప్పుడు అలా ఎలా చేస్తారో అర్థం కాలేదు. మొత్తం నది నిండినప్పుడు అయితే నాకు తెలిసి ఒక 2 ఫ్లోర్స్ నిండిపోతాయి మనకు. సో అక్కడైతే మనుషులు ఉండడం జరగదు కానీ ఇలా ఎప్పుడైనా వెళ్ళి ధ్యానం చేసుకుని రావడానికైతే కుదురుతుంది అనుకుంటా. సరే ఎందుకు ఆలస్యం మీకు కూడా చూపించేస్తాను, వెళ్దామా. ఇక్కడేమో స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కూడా ఎలా కట్టారంటే ఒక స్లాంటింగ్గా లేదనమాట. ఇటువైపు స్టెప్స్ ఓకే కానీ అటువైపు స్టెప్స్ అయితే చాలా కష్టం, దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంది.
దూరం వచ్చింది దానికే పడనంట. ఓహో కారు పోద్దా? అడిగందే అది గోడ నడుచు అడిగాలి కదా ఈ మెట్లు ఎక్కువ సచ్చేదానికంటే. కారు వస్తుంది పాప అడికే, కారు వస్తుందా? ఇందాక నడిచిన కాడ అయితే అడేం పెద్ద లేదనుకో. ఇక్కడికి వెళ్ళాక ఆ మెట్లు కొంచెం దిగడం కష్టమైంది, ఎందుకంటే వాటికి విడ్త్ ఎక్కువ లేదు, చాలా కష్టంగా ఉందన్నమాట మన స్టెప్స్ వేయడానికి కూడా. మా హన్వి తల్లి అంటుంది వెళ్ళిపోదాం పాప నా వల్ల కాదు అంటే ఇంత దూరం వచ్చి తను చూడకుండా వెళ్తామా అని చెప్పి తను తీసుకెళ్తూ ఉందన్నమాట. తను మాట్లాడేటప్పుడు నేను షూట్ చేయలేదు, లేకపోతే మీకు తన వాయిస్లోనే అనిపించుండేదాన్ని. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళాం. సో దూరంగా కనిపిస్తుంది కదా, అది మనకు చూసేందుకు ఒక 3 ఫ్లోర్స్ దాకా కట్టున్నారు. బిల్డింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది మనం ఏదైతే నడుస్తున్నామో ఈ దారంతా కూడా రివర్ అన్నమాట. సో మనం ఇక్కడ స్టెప్స్ దిగినప్పటి నుంచి కూడా అవతల మీకు గట్టు కనిపిస్తుంది కదా, ఏటి గట్టు. ఆ గట్టు వరకు కూడా మొత్తం కూడా సూర్ణముఖి రివర్. సో ఆ రివర్ సెంటర్లో కట్టున్నారు, అది ఎట్లా గవర్నమెంట్ అలౌ చేశారో నాకు అర్థం కాలేదు. సో మనం ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్లో ఏం ప్లాన్ ఉంది, వాళ్ళకి ఏం కట్టున్నారు అనేది చూద్దాం. సో ఇక మళ్ళీ మనం స్టార్టింగ్లో బోర్డు ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ పెట్టున్నారనమాట. ఎక్కడ చూసినా అఘోరా అఘోరా అని ఉంది, మరి ఏ అఘోరా వస్తాడో ఇక్కడికి చూద్దాం. మొత్తం కూడా కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నారు. మరి పైకి వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా శిలలు కొన్ని పెట్టున్నారు నవగ్రహాల్లాగా. తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటెం ఉందన్నమాట, చూద్దాం. Strangers on the run, looking for something, chasing the sun. All those days, trying to find a place, a place where you'll make a just be alone. Just be
పైకి టాప్కి ఎక్కేసి ఇక్కడ టైటానిక్ పోస్టర్ అంతా పెట్టారనమాట వాళ్ళు. సో అక్కడ చాలా గాలిగా ఉంది, అదే నాకు భయం వేసింది, వద్దు అంటే వాళ్ళు వినలేదు. పక్కనంతా కూడా కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల నేను కూడా అలౌ చేశాను. చాలా గాలి అనమాట హైట్లో ఉండడం వల్ల, అది కాకుండా చుట్టుపక్కల కూడా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఎక్కువ గాలిగా ఉంది. ఇక్కడ మనం కింద నుంచి చూసినట్లయితే పైన ఏమో పిరమిడ్ లాగా ఉందన్నమాట. కింద నుంచి చూద్దాం ఎలా ఉంది అనేది. అది స్టెప్ స్టెప్స్గా కట్టారు కాబట్టి కింద నుంచి మామూలుగా హోల్ లాగా ఉంటుంది. మరి జీవ సమాధి అంటే ఎక్కడ జీవ సమాధి అవుతాడో తెలియట్లేదు. చూసారా, అన్నీ కూడా స్టెప్ స్టెప్స్గా మనం చూడొచ్చు. మరి ఇది జీవ సమాధి లేకపోతే ఏంటా అనేది లేటర్గా తెలుస్తుంది మనకు, ఇక్కడ ఏం చేయబోతున్నారా అనేది. మొత్తానికి ఇది వీడియో షూట్ చేసినప్పుడు బాగా ఎండలు అనమాట, సమ్మర్. సో ఈ బిల్డింగ్ పైకి ఎక్కి ఎక్కడి నుంచి ఆ స్టెప్స్ దగ్గర నడిచి వచ్చేటప్పటికి మా పని అయిపోయింది, బాగా టయర్డ్ అయిపోయాం. చూసేందుకు కొద్ది దూరంగా ఉంది కానీ మాకు ఆ కొద్ది దూరం కూడా మేము నడవలేకపోయాం. తర్వాత మేము ఊరికి వెళ్తూ ఉంటే దారిలో ఒక ట్రాక్టర్ ఆటో రెండు గుద్దుకున్నాయి. ఆటోలో దాదాపు ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నారు, అందరికీ బాగా దెబ్బలు తగిలాయి. కాకపోతే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు, కానీ కాళ్ళుకి దెబ్బలు ఎక్కువ తగిలాయి, చేతుల కంటే కూడా వాళ్ళకి. సో బ్లడ్ అంతా వస్తూ ఉంది. సో వాళ్ళకున్న టవల్స్ అన్నీ కూడా కట్టేసుకున్నారు వాళ్ళు. తర్వాత మేము అంబులెన్స్కి ఫోన్ చేశాం. సో అంబులెన్స్ కూడా తొందరగానే వచ్చేసింది. సో వచ్చాక వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లారు. మోస్ట్లీ ఎంత ప్రమాదకరమైన దెబ్బలైతే ఏం లేదు, కానీ ఆటో అయితే పచ్చడైపోయింది. అది ఒక దూరంగా కనిపిస్తుంది కదా, అదే అనమాట. నేను అక్కడంతా షూట్ చేయలేదు. అక్కడ నాన్న కూర్చొని